పాదలు పాదలు ఫాదర్ని పట్టుకునే ఫాదలు ఏమిట్రా? ఐదేళ్ళప్పుడు సింగపూర్ తీసుకొచ్చావు, నాకు లా లాదు. లాదు కాదు, రాదు. లాదు రాదు, లాదు రాదు, లాదు రాదు, లాదు రాదు, లాదు రాదు, లాదు. సారీ పార్ట్నర్, ఓకే కమింగ్. కోటే సార్ పిలుస్తున్నారు పద. ఆ ముసలాడు పిలిస్తే మనం వెళ్ళాలా? ముసలాడు అన్నావంటే ముదురు పంపించేస్తాడు. ఏదో దూర బంధువులు కదా అని 10 పైసలు వాటా ఇచ్చాడు, అందుకే సింగపూర్లో సిల్క్ చొక్కాలని తిరుగుతున్నాం. బుచ్చుబాబు, వీరితో మనం నెక్స్ట్ వీక్ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. ఈ లోగా మన లాయర్ దగ్గర తీసుకెళ్ళి లీగల్ ఫార్మాలిటీస్. ఓకే శేషు, శేషు ఆకలిస్తుందా నానా? మీ అల్లుడు ఏంటంటే $100,000 ఫట్మన్ ఇచ్చాడు. వాడంతే నో హ్యాండ్లూమ్స్, ఆల్ చారిటీస్, దానాస్ అండ్ ధర్మాస్. అందుకే $3-4 లక్షల క్యారీ చేస్తుంది నేను. అవును, ఫ్రిడ్జ్లో గుడ్లు ఏమైనా దొరుకుతాయా? డజన్లుగా ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. శేషు, శేషు పాదలు గుడ్డు కోసం వెళ్ళాడు. గుడ్డినాయాలు వాణ్ణి జాగ్రత్తగా చూస్తుండు. నేను లోపల పెడతా చెయ్యి, లాగుతా $10,000. పాదలు చేతికెట్టి మెత్త మెత్తగా తగులుతుంది. ఆకలి ఆకలి. శేషు, నిన్ను ఎవరు చూడలేదు కదమ్మా, ఈ గుడ్డు తినమ్మా. అది సింగపూర్ వస్తున్నావా? లా లాలా, నువ్వు రైల్వే కూలీ అని మా అంకులకు చెప్పి నీ పెళ్లి చెడగొడతాక? యువర్ అటెన్షన్ ప్లీజ్, మిస్టర్ డి గోపాల్ ఇస్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ టు ద డ్యూటీ ఆఫీసర్ ఇమీడియట్లీ. ముందు నీకేదో పిలుపు వచ్చింది, వెళ్ళు. పెద్దవాళ్ళను అలాగే పిలుస్తాను. ఐ ఎమ్ పాల్ డి గోపాల్, యు కాల్ మీ. yes, మీ గురించి ఎవరో వచ్చారు. ఏమండి నన్ను మోసం చేసి సింగపూర్ వెళ్ళిపోతున్నారు? వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసా? ఈ పిల్లలు పార్కులమ్మడి తిప్పి సినిమా హాల్కి తీసుకెళ్లి ఊళ్ళో దాని మెడలో తాలిబొట్టు కట్టి ఆఖరికి దానికి ఇప్పుడు కడుపు చేసి పారిపోతావు అనుకుంటున్నావా? కడుపా? నేనా? ఐ డోంట్ నో, నాకేమీ తెలియదు. నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు అన్యాయం చేసి వెళ్ళకండి. నీ కడుపులో నా బిడ్డ? హో, ఫ్లైట్ SA909 ఫర్ సింగపూర్ ఇస్ రెడీ టు బోర్డ్. All passengers are requested to report to security check immediately. Thank you. వాడు పోతున్నాడు, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? మర్యాదగా దాన్ని కూడా సింగపూర్ తీసుకెళ్ళు. అయ్యో అయ్యో, నేను అమ్మాయికి స్టమక్ చేయలేదమ్మా, నేను అమ్మాయిని ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఏ మిస్టర్, నీలా ఇండియాలో కడుపులు చేసి ఫారెన్ పారిపోయే వాళ్ళని చాలా మంది చూశాను, ముందు ఈ విషయం తేలాల్సిందే. ఆఫీసర్ గారు, నన్ను నమ్మండి, వీరి గురించి నాకు పూర్తిగా తెలుసండి. కావాలంటే పరీక్షించుకోండి, వీరికి రాని అక్షరం పలకడం చేత కాదండి. ఏమండి నన్ను ఒక్కసారి రాధా అని పిలవరు? ఓ ఒలి దేవుడు, నాకేమిట్లా ఈ పలి ఇచ్చ? ఆ అమ్మాయిని రాధా అని పిలవండి సార్, మిమ్మల్ని వదిలేస్తాం. విలు పిలవండి, పిలవండి విలు. లాదా లాదా. ఐ సీ, అయితే అమ్మాయి చెప్పింది నిజమే అన్నమాట. విమానం వెళ్ళిపోతుంది, ఆఫీసులు గాలు. విమానం వెళ్ళిపోయిందా? ఇక పదండ్రా. అదేంటమ్మా, ఈ నదులు పెట్టి వెళ్ళిపోతున్నారేంటి? ఎవరిని? మీ భర్తనే. అది కాదమ్మా, ఆయన వల్ల కడుపు వచ్చిందన్నా? ఈ దద్దోదర మొహం గాడు కడుపు చేయడం కూడానా? పదండ్రా పదండి పోదాం. ఆఫీసులు పులే ఆఫీసులు, నేనెంత మొత్తుకున్నా నా మాట వినలేదు. నా ఫ్లైట్ మిస్ అయిపోయింది, నేను అర్జెంటుగా సింగపూర్ వెళ్ళాలి. నేను వెంటనే వెళ్ళకపోతే మీ ఎయిర్ లైన్స్ మీద పలువు నష్టం దావా వేస్తాను. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మరో గంటలో బాంబే నుంచి సింగపూర్ ఫ్లైట్ ఉంది సార్, దానికి మీ టికెట్ అరేంజ్ చేస్తాను, ప్లీజ్ నాతో రండి సార్. ఓకే. ఒలే లాజు, నీ వెనకే తోకలా వస్తున్నా. రాజింకా రాలేదే, ఎనీథింగ్ డేంజరా? నో 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 నో, ఇప్పుడే ఫోన్ చేశాను, ఫ్లైట్ దిగాడు, రాజు వస్తుంది.
పదలు పదలు, గోలం జరిగిపోయింది. వీడు కోటీశ్వరుడు కాదు, రైల్వే కూలి. వీడి పేరు రాజు. నోలు మూసుకో. ఎక్కడో ఇండియాలో ఉన్న రైల్వే కూలి ఇక్కడ సింగపూర్ లో ఎలా ఉంటాడు? ఇంపాసిబుల్. yes, yes, impossible. నా మాట నమ్మండి, లంచనికి అన్యాయం జరిగిపోతుంది. బాబు భరత్, నువ్వెవరవో చెప్పి వీడి నోరు మూయించు. మమ్మల్ని ఎంత దగా చేస్తావా? నీ పాస్పోర్ట్ సీజ్ చేస్తాను, నీ మీద చీటింగ్ కేసు పెట్టి నిన్ను ప్రాసిక్యూట్ చేస్తాను. నా బెళ్ళ కూడా ఓడదు అంకుల్. మీరు ఒల్లీ కావద్దు, తాళిబుట్టు తీసిస్తే సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చుగా. రెండో పెళ్ళైనా సరే నీ కూతుర్ని నేను చేసుకుంటా. ఆ కూలి వెధవ కన్నా నీలాంటి గాలి వెధవే బెటరు. బుచ్చిబాబు, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాడు సింగపూర్ దాటిపోకుండా చూద్దు. తాడి గడుతుండగా తీసిన ఫోటోలు వీడియో క్యాసెట్లు మన చేతి రాకుండా వాడి జోలికి వెళ్తే ప్రమాదం. అయితే నేను వెళ్ళి వాడితో కిలికిట్ ఆడుకునైనా సరే పెళ్లి ఫోటోలు వీడియో క్యాసెట్ తీసుకొస్తాను. మీరు ఒళ్ళీ కావద్దు. బుచ్చిబాబు, మీ వాడిని అలిక్కి కాస్త తేనె రాయకూడదు, ఆ రా పలుకుతుందేమో. పలుకుతుందని తెలిస్తే తేనే కరమని బాబు, విషమైనా రాస్తా. ఈరోజు అంకుల్ని తీసుకుని ఇండియా వస్తానులా, నిన్ను విడిచిపెట్టను. లాజు నీకు దొలకడు, ఎందుకు వృధా ప్రయాస. ఓ, వీడెవడో పౌరులు పట్టే వాళ్ళ ఉన్నాడు. ఓ, ఐ విల్ గివ్ యూ $5 లీవ్ మీ. షట్ అప్.